ప్రియమైన మన రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్లను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న చేను చెత్తలికి కర్ణాటక చెందిన ఒక రైతుది. ఆయన ఎండాకాలంలో మనం ఏప్రిల్ మే నెలలో పెట్టిన ట్రైనింగ్ క్లాసెస్ శిక్షణా తరగతుల్లో ఈ రైతు పాల్గొనటం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైము ఒక ఎకరం బాతిక చిల్లర బ్యాడ్కి వెరైటీ సాగు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి అతను రావటం జరిగింది. కర్ణాటకలో బ్యాడ్కి వెరైటీ ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి ఇతను కూడా బ్యాడ్కి వెరైటీ సాగు చేయడం కోసమే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఎలా చేయాలనే దాని మీద మన దగ్గర ట్రైనింగ్కి రావడం జరిగింది. ట్రైనింగ్ క్లాసుల్లో మనం భూమిని ప్రధాన పంట నాటే ముందు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలనేది ట్రైనింగ్ క్లాసుల్లో వివరించడం వల్ల మనం చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇతను ఫాలో కావటం జరిగింది. మా ట్రైనింగ్ క్లాసులు అయిపోయి ఇంటికి వెళ్ళంలోనే ఫస్ట్ ఎరువుని సేకరించేసి ఎకరానికి 5 ట్రాక్టర్ల ఎరువుని దెబ్బలు పోపించుకున్నాడు. బ్యాక్టీరియాలు ఫంగస్లు ఎరువు కుప్పలకి ఇవ్వటం జరిగింది. అలానే పచ్చి రొట్టె పైరు కూడా వేసుకోమని చెప్పాము. ఆ పచ్చి రొట్టె పైరు ఏమేమి వేసుకోవాలనేది మీకు రైతులకి కూడా మన ఛానల్లో ఎలా వేసుకోవాలి ఏందనేది ఏ రకాలు వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ రకంగా ఇతను ఒక ఎకరానికి 32 కేజీలు పచ్చి రొట్టె పైరులు వేయటం జరిగింది. అన్నీ 9 నుంచి 12 రకాల పచ్చి రొట్టె పైరులకు సంబంధించిన విత్తనాలను 32 కేజీలు చిల్లర వేయటం జరిగింది. అయితే ఇతను వేసిన తర్వాత ఫస్ట్ వర్షాలు లేవు, అప్పుడు లేనప్పుడు బోర్ వాటర్ ద్వారా జర్మినేషన్ తీసుకురావటం జరిగింది. ఆ విత్తనాలు వేసేటప్పుడు వీటికి సీడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ బ్యాక్టీరియాలు ట్రైకోడర్మా విరిడిస్ సూడోమోనాస్ అన్ని రకాల 6 రకాల మనకి ఎరువుని డీకంపోజ్ చేసేదానికి ఏమేమైతే 6 రకాల కన్సార్షియమ్స్ ఇస్తున్నామో అన్ని రకాలతోటి ఇతను వ్యామతోటి మొత్తం 7 రకాలతోటి ఇతను ఈ పచ్చి రొట్టె విత్తనాలని సీడ్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. సీడ్ ట్రీట్మెంట్ ఇచ్చి చేలో వేయటం జరిగింది. వేసిన తర్వాత ఫస్ట్ మొలకలు నీళ్లు పెట్టి బోర్ వాటర్ పెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఇక వర్షానికి ఆధారపడ్డాడు. దరిదాపు మొలకలు వచ్చిన తర్వాత ఒక 4 రోజుల పాటు కంప్లీట్గా వర్షం అనేది లేదు వాళ్ళకి. యాక్చువల్లీ మనం 35 నుంచి 40 రోజులకి పచ్చి రొట్టెని దున్నేయాలని చెప్తాం. అయితే ఇతనికి మధ్య మధ్యలో ఏదో పలచపాటి జల్లులు తెస్తే పెద్ద వర్షం లేదు. మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తే అవసరమైతే బోర్ వాటర్ పెట్టి వాటర్ ఇవ్వమని చెప్పాం. ఇస్తా అని అంటూ పోయాడు కానీ ఇవ్వలేదు. ఏదో అతనికున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఇతర పనుల ఒత్తిడి మీద ఇవ్వలేదు. కానీ ఏదైతే మనం బ్యాక్టీరియాసు ఫంగస్లు మనం సాయిల్ అప్లికేషన్లో విత్తన శుద్ధి చేశామో వాటి ఎఫెక్ట్ వల్ల ఈ మొక్కలు చనిపోకుండా గిడసబారి చనిపోకుండా బెట్టర్ని తట్టుకునేటట్టు బతికుంటాం జరిగింది. తర్వాత తడిపొడి వర్షాలు 1-2 రోజుల తర్వాత నుంచి అప్పుడొక జల్లు పడితే ఇప్పుడు మీరు చూస్తుంది దగ్గర దగ్గర 45 నుంచి 50 రోజుల వయసున్న పైరు కంప్లీట్గా ఈ 10-15 రోజుల్లో పడ్డ వర్షాలకే ఆ విధంగా గ్రోత్ పెరిగిపోయి ఎక్కడా కూడా భూమి అనేది కనపడకుండా కవర్ చేయటం జరిగింది. ఈ విధంగా పచ్చి రొట్టె పైరు మనం పెంచి భూమిలో దున్నినప్పుడు దగ్గర దగ్గర రమారమి 20 నుంచి 25 టన్నుల పచ్చి రొట్టె ఎరువు అనేది భూమిలో కలిసింది. ఇందులో మనం 12-13 రకాలు సాగు చేయటం జరిగింది ఈ పచ్చి రొట్టె పైరులో. తద్వారా నీకేందనంటే 20 నుంచి 30 టన్నుల పచ్చి రొట్టె ఎరువు అనేది భూమిలో ఇవ్వటం ద్వారా మనకి పంటకి కావాల్సిన పోషకాలన్నీ కూడా పచ్చి రొట్ట తర్వాత ప్రధాన పంట వేసే ముందు మనం డీకంపోజ్ చేసిన ఎరువు ఇవన్నీ ఇవ్వటం వల్ల మ్యాక్సిమం ఒక పంట కాలంలో ఒక యూరియా బస్తా కూడా ఒక డిఏపి బస్తా కూడా పంటకి ఇవ్వకుండా పంట పండించవచ్చు. ఆ విధానం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను చేశాను. ఈ సంవత్సరం ట్రైనింగ్ క్లాసులు వచ్చిన ప్రతి రైతు మనసులోని ఈ విధానం యొక్క విశిష్టతను తెలిపి ప్రయోగాత్మకంగా ప్రతి వ్యవసాయ భూమిలోనూ ఇది చేయించి సక్సెస్ చేయించాలనేది మన ఉద్దేశము. కాబట్టి ఈ రకంగా పచ్చి రొట్టె పైరు కనుక మనం పెంచితే
ప్రధాన పంటకు కావలసిన పోషకాలు త్రోఅవుట్ పంట కాలానికి కూడా ఈ పచ్చిరొట్ట మాన్యూర్ ద్వారా తీసుకొని ఒక గ్రాము యూరియా కూడా వేయకుండా మంచి దిగుబడులు, ఆకర్షణీయమైన దిగుబడులు మనం సాధించవచ్చు. ఆ విషయం తెలియజేయడం కోసమే ఈ పచ్చిరొట్ట ఎరువు పైరుల యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. పచ్చిరొట్ట అంటే సహజంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకమో రెండు రకాలు వేసి వేసాం మమ అనిపించినట్టు అది గ్రోత్ ఉన్నా లేకపోయినా టైం పోతుందని చెప్పేసి దున్నిచ్చేస్తుంటారు. అలా పచ్చిరొట్ట వేసినందువల్ల వచ్చే ప్రయోజనాలు ఏమి లేదు. మినిమం బయోమాస్ పచ్చిరొట్ట ఎరువుని నువ్వు డీకంపోజ్ చేయాలి, భూమిలో నువ్వు ఎఫర్ట్ పెట్టావంటే కంపల్సరీ 25 నుంచి 30 టన్నుల పచ్చిరొట్ట పైరుని భూమిలో దున్నినప్పుడే దాని యొక్క ఫలితాలు రైతుకి కనపడతాయి. అలా కాకుండా ఏదో 4 కేజీలో 3 కేజీలో 5 కేజీలో చల్లేసి అందరితో పాటు నేను కూడా పచ్చిరొట్ట పైరేసాను అని చెప్తే దానివల్ల భూమికి కానీ మన మొక్కకు కానీ పోషకాల లభ్యతలో కానీ పెద్ద మార్పులు ఏమి ఉండవు. కాబట్టి పచ్చిరొట్ట పైరు అనేది మీరు మినిమం 30 కేజీలు 35 కేజీలు సుమారుగా చల్లినప్పుడు బెట్ట పరిస్థితులు ఉన్నా ఒక్క ఇప్పుడు ఇతనికి ఏమైందంటే 1 మంత్ కంప్లీట్గా వర్షం లేదు, పెద్ద ఎదుగుదల లేదు, దాదాపు 3,500 రూపాయలు విత్తనాలు పోసాడు, 3,000 చిల్లర విత్తనాలు పోసాడు ఒక ఎకరానికి, ఎకరం బాతికి పోసాడు. 1-2 సార్లు వర్షాలు లేవు, ఇది ఏం పెరిగిద్దో ఏందో అనే 3,000 విత్తనాలు పోసామనే ఒక మీమాంస కూడా వ్యక్తపరచడం జరిగింది. కాకపోతే మనం ధైర్యంగా ఏం కాదు ఉండు, ఏ టైంలో అయినా టైం చాలా ఉంది కాబట్టి అయితే ఈ పచ్చిరొట్ట ఎదుగుదల లేదు కాబట్టి నేను అది రైతుకి ఏం చెప్పానంటే విత్తనము నారు ఇప్పుడే పోయాకు లేటుగా పోయి అని చెప్పాను. అలా ఆగిపోయాడు. ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఈ పచ్చిరొట్ట దిన్నిచ్చే ముందు ఒక 3-4 డేస్ బ్యాకే నారు పోయటం జరిగింది. తద్వారా ఇప్పుడు నారు వచ్చే తలికి దగ్గర దగ్గర 35 రోజుల వరకు పడుతుంది కాబట్టి ఈ లోపలే ఈ పచ్చిరొట్ట పైరుని ఇప్పుడు ఫస్ట్ విడతా పచ్చిరొట్ట పైరుని భూమిలో కలుపుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఎరువు కుప్పలు ఏవైతే ఉన్నాయో డీకంపోజ్ చేసినవి వాటిని ఈ కొట్టిన భూమి మీద చల్లుతాడు, స్ప్రెడ్ చేస్తాడు. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళా బయలాజికల్ అప్లికేషన్స్ ఒక 6 రకాలు ఒక్కొక్క లీటర్ ఎకరానికి చొప్పున తైవాన్ స్ప్రేయర్ తోటి స్ప్రే చేస్తాడు. చేసిన తర్వాత తిరిగి మళ్ళా రోటోవేటర్ తోటి భూమిలో కలుపుతాడు. తద్వారా ఏమవుతుంది, మనం ఎరువు పశువుల పెండని డీకంపోజ్ చేసేటప్పుడు దాంట్లో బ్యాక్టీరియాలు ఫంగస్లు వాడటం జరిగింది. తర్వాత ఈ పచ్చిరొట్ట పైరు మనం కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్ప్రే చేయటం వల్ల ఇవన్నీ లోపల భాగంలో మనం ఎరువు కూడా దీని మీద ఈ పచ్చిరొట్ట పైరు కొట్టిన దాని మీద ఎరువు పోస్తున్నాం కాబట్టి రోటోవేటర్ వేయటం వల్ల ఇవన్నీ భూమి లోపలికి పోయి వాటి మల్టిప్లికేషన్ తొందరగా పెరిగి పచ్చిరొట్ట పైరుని బాగా కంపోస్ట్ మాన్యూర్గా తయారు చేసి భూమిని సారవంతం చేస్తుంది. ఇలాంటి విధానాల ద్వారా సేంద్రీయ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రైతు మిత్రులకి ధన్యవాదాలు.